హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము 365 అనుదిన ధ్యానములు భయపడకుడు అనే ఒక శీర్షిక ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. బీ అలర్ట్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని స్వరాన్ని మనం వినాలండి. నా గొర్రెలు నా స్వరమును వినును. ఆయన స్వరం వినకపోతే మనం స్ట్రేంజర్ స్వరం వినాల్సి వస్తుంది, అంటే సాతాను అపవాది టెంప్టర్ యొక్క స్వరాన్ని వినాల్సి వస్తుంది. ఆ విని అది మనల్ని నాశనంలోనికి నడిపిస్తుంది అని చెప్పేసి మనము జాగ్రత్త పడాలని దేవుని యొక్క నామంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయడానికే వస్తాడు. స్ట్రేంజర్ స్వరము మనం ఎప్పుడైతే వింటామో అది నాశనం చేయడానికే వస్తుందని మనం గమనించాలనేది ఒక దేవుని యొక్క నామంలో మీకు తెలియజేస్తున్నాను. అందుకని దేవుని స్వరాన్ని వినాలి, ఆయన స్వరమును వినాలి మనము. నా గొర్రెలు నా స్వరమును వినును. నీ వింటే బాగుపడతాం మనం, వింటే మనము బ్రతుకుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, ఈ యొక్క సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మంచిది. యోబు గ్రంథము 5:19, బుక్ ఆఫ్ జోబ్ 5:19. 5:19. ఆరు బాధలలో నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క వాక్య భాగము మన అందరికీ అవసరం. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో ఈ యొక్క వాక్య సందేశం వినిచిన సహోదరుడా సహోదరి, డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బ్రాడ్కాస్ట్. ఇది ఖచ్చితంగా మీకోసమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క బ్రాడ్కాస్ట్లో మీరు వేచి ఉండండి, నిలిచి ఉండండి. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఒకసారి, ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవరో విడిపించడం కాదు, కానీ దేవుడే విడిపిస్తున్నాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మనల్ని రక్షించి కాపాడి భద్రపరిచే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలుగుతున్నది. 6 బాధలు కలిగినా కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్టయితే 34 కీర్తనలకు రండి. దేవుడు ఎలాగూ మనల్ని విడిపిస్తాడు అని మనం ఇక్కడ చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 34:4 కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, కొన్ని కాదండి, స్టార్ గుర్తులు ఏం పెట్టలేదు, కండిషన్స్ ఏం అప్లై చేయలేదు, దేవుడు అన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎస్, మనల్ని తప్పించే దేవుడు అంటున్నాడు. ఈ లోకంలో ఎవడు తప్పించడండి? నేనైతే తప్పించబడ్డాను. అందుకే నేను ధైర్యంగా చెప్పగలను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శత్రువులు నన్ను మొత్తం ముట్టడి వేసి, దాదాపు 60-70 మంది నన్ను ముట్టడి వేసి చంపుదామనుకున్నారు, కానీ దేవుడు నన్ను తన రెక్కల కింద భద్రపరిచినాడు. హల్లెలూయా. కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అలాగే చూడండి, 6:6, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి, నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి, 6 బాధలన్నిటిలో నుండి నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, అలాగే 17:7 చూడండి. 17:7, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండి కాదండి, ఒక్కదాని నుండి కాదండి, నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 19:9 చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఒక్కటి రెండు కాదు, అనేకమైన శ్రమలు కలుగుతాయి. ఎందుకంటే నీవు నీతిమంతుడవు. చాలామంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఎందుకు మాకే ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎక్కువగా నాకు శ్రమలు వస్తున్నాయి అని ప్రార్థన చేయడమే బంద్ చేసిన అంటారు. అయ్యో అట్లా కాదు తల్లి, నువ్వు ప్రార్థన చేస్తుంటావు, నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు, దేవుని వెలుగు చేత నింపబడుతున్నావు, దేవుని శక్తి చేత నింపబడుతున్నావు. కాబట్టి సాతాను నేను ఆ యొక్క ప్రార్థన చేయకుండా నేను డీవియేట్ చేస్తుంది, మోసం చేస్తుంది. నీకు కొన్ని శ్రమలను కలగజేయగా నేను ప్రార్థన చేయడం మానేస్తున్నావు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి
అన్నిటిలో నుండి వారిని విడిపించును, విడిపిస్తాడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రము కలవరపడకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు విడిపిస్తాడంటే విడిపిస్తాడు, అంతే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. 91 కీర్తనలు చూస్తే మన అందరికీ తెలుసు ఈ యొక్క ఇదేంది, కరోనా వైరస్ దాటికి అందరూ 91 కీర్తనలే చదువుతున్నారు. 91 కీర్తన చదవడం మంచిదే. దానికంటే ముందు మొదటి వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదటి రెండు వచనాలను గురించి నేను చెప్తాను. 91 కీర్తన అంతా కూడా దేవుని నోటి నుండి వచ్చింది. తప్పకుండా రక్షిస్తాడు. బట్ మనము ఆ యొక్క కట్టడలను అనుసరించి నడుస్తున్నామా లేదా అనేది మనము చూడాలి. ఇక్కడ చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటుకు రావాలి. నువ్వు 91 కీర్తన చదివితేనే కాదు, నువ్వు దేవుని రెక్కల కిందికి రావాలి, దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. నీ ప్రాణముతో, నీ హృదయముతో, నీ శక్తితో, నీ ఆత్మతో దేవుని సేవించి ఆయన కొనియాడాలి. ఆదివారం అయితే ఆ గుడికి రారు కానీ మొత్తం 91 కీర్తనలు ఉన్న దీవెనలు అన్నీ కావాలి. ఎలా వస్తాయండి? నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే నీకు జీతం ఏమి రాదు. నువ్వు పనికి వెళ్ళాలి, నీ ఉద్యోగానికి వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, టైం టు టైం చేసి వారు చెప్పిన టాస్క్ కంప్లీట్ చేయాలి. అప్పుడు నీకు దేవుడు దీవెన ఇస్తాడు. అలాగే దేవుడు కాపాడుతాడంటే ఎలా కాపాడుతాడు? ఆ మహోన్నతుని చాటలో నువ్వు నివసించాలి. నువ్వు ఎక్కడో నివసిస్తా నాకు దీవెనలు కావాలంటే కాదండి. ఆయనే నాకు ఆశ్రయము. 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము. నీ శ్రమలో, నీ శత్రువుల మధ్యలో, నీకున్నటువంటి అనారోగ్యతలో, నీకున్నటువంటి కలిగిన బాధలో, వేదనలో, శోధనలో ఆయనను ఆశ్రయంగా చేసుకున్నావా? అన్నీ అయిపోయినాక వచ్చినావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆయన నా కోట అండి. శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ కోటలో నన్ను నిన్ను భద్రపరుస్తున్నాడు. ఏంటిది అది? ఆ యొక్క దేవుని యొక్క రెక్కల చాటులో మనల్ని భద్రపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే నీకు ఏది కాదు. 6 బాధలు కలిగిన ఆయన నిన్ను తప్పిస్తాడు. 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు సంభవింపదు, ఏ కీడు నీకు తగలదు. నీకు కీడు ఎందుకు తగలదంటే దేవుడే ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే చూసినట్లయితే 3 నుంచి 7 వచనాల వరకు నేను చదువుతున్నాను. ఇక్కడ చూడండి, అవుట్లైన్గా నేను చదువుకుంటూ వెళ్తున్నాను. 3వ వచనం, 91 కీర్తన 3వ వచనం, వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇప్పుడు అందరూ ఈ యొక్క కరోనా వైరస్లో ఈ మాట ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. నాశనమైన తెగులు రాకుండా మమ్మల్ని రక్షించు ప్రభువా అని. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీవు భయపడకుందువు, ఎలాంటి భయం ఉండదు నీకు. ఎందుకు అనంటే నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. దేవుని బిడ్డల దగ్గరికి అపాయము రాకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 10,000 మంది నీ ప్రక్కన కూలిపోయినారా? డోంట్ వరీ. వై? బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వీఆర్ ప్రొటెక్టెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్త కోటలో మనం భద్రపరిచిబడి ఉన్నాము. పస్కా బలిపశు యొక్క రక్తం ఆ యొక్క గుమ్మముల మీద రాసినప్పుడు సంహారకుడు ఆ రక్తమును చూసి పారిపోయినాడు. నీ యొక్క శరీరం మీద, నీ యొక్క హృదయం మీద దేవుని యొక్క రక్త ప్రోక్షణ ఉన్నదా? ఉన్నదంటే ఆ సంహారకుడు నిన్ను చూసి పారిపోతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ అని చెప్పేసి, బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క శక్తి అని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏమాత్రం కూడా కలవరపడకూడదు. అలాగే చూడండి, సామెతల గ్రంథం, సామెతలు 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగులేచును, భక్తిహీనులు ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులేమో 7 మార్లు పడాలి ఎత్తారట, కానీ భక్తిహీనుడు వాడు పడ్డదంటే అంతేగా సంగతి. వాడు కూలిపోయిందంటే వాడు లేవడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. నీకు 6 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు.
ఏడు బాధలు కలిగిన కూడా ఏ ఒక అపాయం ఏ కీడు కూడా నీకు తగలదని దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనము ధ్యానించుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే ఏడు మార్లు పడినా మనం తిరిగి లేస్తాం, ఎందుకంటే మన చేయి ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మొదటి కొరింథి పత్రిక ఫస్ట్ కొరింథియన్ టెన్త్ చాప్టర్ థర్టీన్త్ వర్స్ 10:13 అండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, శోధింపకలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును తెలియజేయును, కలగజేయును. తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే మనం ఏమాత్రం కూడా భయపడకూడదని ప్రభు యొక్క వాగ్దానము మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. అలాగే చూడండి, 2 కొరింథీ 1:8 సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమన్న నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. కృంగిపోయినారట. ఇక్కడ పౌలు భక్తుడు, ఆయనతో ఉన్నవారందరూ కృంగిపోయినారు. ఇక బ్రతుకుదామన్న ఆశ లేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినారు. కానీ దేవుడు వారిని మరణమునకు అప్పగింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, 2 పేతురు పత్రిక 2 పీటర్ 2:9 ఇక్కడ చూడండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఇక్కడ చూడండి, దుర్నీతి భక్తులను శోధనలో నుండి తప్పించుటకు, భక్తులను దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని తప్పించుటకు ప్రభువు శక్తిమంతుడు అని ఈ యొక్క సమయంలో మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ఆరు బాధలలో నుండి ఆయన నేను విడిపిస్తాడు. ఏడు బాధలు కలిగిన ఏ కీడు నీకు తగలదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన తన రెక్కలతో నిన్ను భద్రపరుస్తాడు. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం భయపడకుండా దిగులు పడకుండా మనం ముందుకు సాగాలి. ఈ దినం ప్రభు మనకు ఆరు బాధలు తొలగిస్తాడు, విడిపిస్తాడు. ఏడు బాధలు కలిగిన ఆ యొక్క కీడులో నుండి మనల్ని తప్పిస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినము ఆరు బాధలలో నుండి ఆయన నన్ను విడిపించునని మీరు సెలవిచ్చినారు. ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదని మీరు చెప్పిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సందేశం విన్న మా ప్రియులను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మకార్యములు, అద్భుత కార్యములు, మహోన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ యొక్క తండ్రినైన సమయంలో, ఈ దినము తండ్రినైన, మీ దీవెనల చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బాధలన్నింటిని కొట్టివేసి నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడని మీరు సెలవిచ్చినారు. మీ యొక్క ప్రజలను లేపమని, దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.